టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా వైఫల్యం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అయితే ఇందులో భాగంగా చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై వేటు వేసింది. నూతన సెలక్షన్ కమిటీ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. పదవీ కాలం పూర్తి కాకమునుపే సెలక్షన్ కమిటీపై వేటు వేయడాన్ని బట్టి బోర్డు ఎంత ఆగ్రహంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోగానే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి గల కారణం ఏంటో చూద్దాం. గత ఏడాది టీ20 వరల్డ్ కప్లో భారత్ గ్రూప్ దశలోనే నిష్క్రమించడం, తర్వాత కోహ్లీ టీ20 వరల్డ్ కప్ క్యాప్టెన్సీ నుంచి వైదొలగడం తెలిసిందే. నెల రోజుల తర్వాత కోహ్లీని వన్డే క్యాప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. ఇది తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్సీకి రాజీనామా చేసే విషయమై పునరాలోచన చేసుకోవాలని కోహ్లీకి సూచించామని అప్పట్లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు. ఇదే విషయాన్ని చేతన్ శర్మ కూడా చెప్పుకొచ్చాడు. కానీ తర్వాత కోహ్లీ మాట్లాడుతూ గంటన్నర ముందు మాత్రమే తనకు చెప్పారన్నాడు. జనవరిలో సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ముగిశాక విరాట్ టెస్ట్ కెప్టెన్సీని సైతం వదిలేశాడు. కోహ్లీకి వ్యతిరేకంగా ఈ ఎపిసోడ్ నడవడానికి సౌరవ్ గంగూలీ, చేతన్ శర్మ కారణమని విరాట్ ఫ్యాన్స్ బలంగా నమ్మారు. ఇటీవలే గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి దిగిపోగా తాజాగా చేతన్ శర్మ సెలక్షన్ కమిటీపై బోర్డు వేయడం అంటే వేటు వేయడంతో కోహ్లీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కర్మ అంటే ఇదేనని చెప్తున్నారు. 2021 నవంబర్ 18 కోహ్లీ కెప్టెన్గా తప్పిస్తే సరిగ్గా మరుసటి ఏడాది అదే రోజున అంటే 2021 నవంబర్ 18 ఎలా అయితే కోహ్లీని తప్పించారో 2022 నవంబర్ 18 చేతన్ శర్మ గంగూలీ ఇద్దరూ లేరు. విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్లోకి వచ్చి ప్రెసెంట్ టాప్లో ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ కూడా టీ20 కెప్టెన్సీని పోగొట్టుకునేలా ఉన్నారు అంటూ విరాట్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. నూతన సెలక్షన్ కమిటీ వచ్చే ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టనుండగా ఇప్పటికైనా కర్మ అంటే ఏంటో తెలిసిందా అంటూ బీసీసీఐని అలాగే సౌరవ్ గంగూలీని, చేతన్ శర్మ టీంని ఎద్దేవా చేస్తున్నారు.